Right, Venkata Reddy garu maatladin tarvata meeru answer cheddru gaani Prabhakar garu. Oka nimisham. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఏదో మొత్తం తీసుకొని వచ్చారు. అసలు ఈ ప్రభుత్వంలో ఏమీ జరగట్లేదు, మొత్తం వాళ్ళే చేసేసారని వాళ్ళ డప్పు వాళ్ళు. అదే సినిమాల పవన్ కళ్యాణ్ చెప్తాడు డప్పు కొట్టుకోండి అన్నట్టుగా, ఆయన ఒక 5 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు డప్పు కొట్టారు. మా చెవులు వినడానికి ఇష్టపడకపోయినా అయినా విన్నాం. ఇప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారు డప్పు నేను కూడా ఒకసారి నేను కూడా చెబితే ఏమైందో, మోడీ గారి మెడలు వంచుతామని మీరు అన్నారు కదా. మోడీ గారిని పచ్చిబూతులు పెట్టుకొని పెట్టుకోనండి. ఓకే, మోడీ గారిని పచ్చిబూతులు మీరగా జయచంద్ర గారు, మోడీ గారిని పచ్చిబూతులు లిట్టింది మీరగా, మోడీ గారి కుటుంబ సభ్యులు లిట్టింది మీరేగా, మోడీ గారి భార్య లిట్టింది మీరేగా. మళ్ళీ రోజు మోడీ గారు సూర్యుడు ధీరుడు వీరుడు అంట పొగుడతా లేకుండా మీరేగా. ఒక్కటి చెప్పండి, అదే నేను చెప్పేది ఇంత మీకు అర్థమైంది. మీరు చెప్పేటప్పుడు నేను ఇంటరప్ట్ కాల. జయచంద్ర గారు, ఎవరికి కాళ్ళు పట్టుకునే రాజకీయాలు, ఎవరి వెన్నుపోట్లు పడిచి లాక్కునే రాజకీయాలు నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిందే. నేను మీరు మాట్లాడేటప్పుడు నేను నిన్న నాది కూడా వినండి, తర్వాత మళ్ళీ మీ డప్పు మీరు చెప్పండి, ఓకే కదా. ఇప్పుడు వినండి జయచంద్ర గారు, ప్లీజ్ లిజన్, వినండి సార్, వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు కాబట్టి ఆ టాపిక్ లో కూడా వస్తా. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు వాళ్ళు 15 వాళ్ళు అందు మీరేగా. వద్దు ప్రత్యేక హోదాతో ఏమైనా వచ్చిందని అందు మీరేగా, వెనక తిరిగింది మీరేగా. అయిపోయింది, 5 ఏళ్ళు చేశారు, 5 ఏళ్ళు రానికుండా మళ్ళీ యూటర్న్ తిరిగింది మీరేగా. మోడీ గారిని పచ్చిబుద్ధులు తిట్టింది మీరేగా. మోడీ గారు మళ్ళీ పెద్ద సూర్యుడు ధీరుడు అంటూ పొగుడతా లెటలు రాస్తుంది మీరేగా. ఎస్, మేము అన్నాం 25కి 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నాం. ఎస్, దేవనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే నరేంద్ర మోడీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఢిల్లీలోనే మాట్లాడి చెప్పారు, కేంద్రానికి పూర్తిగా మెజారిటీ ఉంది, ఇప్పుడు మనం గొడవలు పెట్టుకుంటే రాష్ట్రానికి సమస్యలు వస్తాయి, రాష్ట్రానికి రావాల్సినవన్నీ ఆగిపోతాయి కాబట్టి ప్రత్యేక హోదా మీద పోరాడుతూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం, ఇప్పుడు కూడా అడుగుతూనే ఉన్నాం పార్లమెంట్లో. కానీ ఎక్కడైనా మొట్టమొదటి ఏదండి అదే. కానీ మీరు 16 నెలలు అయింది కదా, 16 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి ఒక 16 లెటర్లు రాసి ఉంటారు కదా. మీరు శుభ్రంగా మీరు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు, కరోనాని మొత్తం కట్టడి చేసేసారు, అదేవిధంగా మీ పాలన అద్భుతంగా ఉందని చెప్పి లెటర్లు రాశారు కదా. ఆ లెటర్లో ఎక్కడన్నా ఒక మూల ఏదన్నా కింద మనం పేజీ తిప్పడానికి రాస్తాం కదా నెంబర్లు వేసే దగ్గర, అక్కడన్నా ప్రత్యేక హోదా అని ఓడన్నా రాశారా మీరు? మళ్ళీ మీరు ఎందుకైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికి, మీ వల్లే కదా అది ఈరోజు రాకుండా పోయింది, మీరు నాశనం చేస్తారని ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడతారు. ఇంకొక అంశం వచ్చేటప్పటికి కాపాడింది ఏంటని మీరు ఆ కరోనాను కూడా కట్టడి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీకు వచ్చిందా? కరోనా గురించి దేశంలో గల బ్రహ్మాండంగా టెస్టులు చేస్తున్నారు, కేంద్రం అంతా పొగుడుతుంటే మీ తెలుగుదేశం నాయకుల పనులు మీ తెలుగుదేశం వాళ్ళకి ఒక్కరికి రాలా? ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చున్నారు కాబట్టి మీకు రాలా, బయట తిరిగే వాళ్ళకి వచ్చింది ఖచ్చితంగా. మీ తెలుగుదేశం వాళ్ళకి ఒక్కరికి రాలా? ఎంపీని కూడా మేము కోల్పోయాం. లేకపోతే కరోనా గురించి మాట్లాడుతాం, ఎక్కడంతా నీకు మాట్లాడడానికి కరోనా గురించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదు. మీరు ప్రతిపక్షం కాదు, పక్షంగా తయారయ్యారు కాబట్టి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు. మీకు ఎక్కడుంది నేను మాట్లాడే అంశం? మీకు ఎక్కడుంది చెప్పండి? కరోనా గురించి దేశంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు, 50 లక్షల టెస్టులు చేసిన మొట్టమొదటి రాష్ట్రం, తెలుసో లేదా నీకు ఆ విషయం? ఎందుకు టెస్టులు చేస్తే మీకు డబ్బు వచ్చేది కాబట్టి టెస్టులు చేశారు. దాని తర్వాత మన రాష్ట్రము అన్ని రాష్ట్రాల కన్నా ముందున్నది కరోనాను అభివృద్ధి చేయడంలో. ప్రజాప్రతినిధులే కరోనాను చెప్పండి ఏంటి అసలు ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, మీ ప్రభుత్వ హాయంలో జరగలేదా, మీ ప్రభుత్వ హాయంలో జరగలేదా అంటే ఇద్దరు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం. ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత తప్పులు దొరుకుతాయి, ఒప్పులు దొరుకుతాయి, సర్వసాధారణం. దాని గురించి ఇవాళ మీ దాంట్లో జరగలేదా, జరిగిందంటే జరిగినాయి కాబట్టే చరిత్రలో ఉన్నాయి, కేసులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, విచారణ జరుగుతున్నాయి. అది జరగలేదు అనే దానికంటే జరుగుతూనే ఉన్నాయి. ఇవి కొత్త కాదండి. కాకపోతే ఏంటంటే ప్రజల పక్షాన ఎవరు ఏ ప్రభుత్వము ప్రజల పక్షాన ఉన్నది మ్యాండేట్. నిజంగా ప్రజల కోసం మాట్లాడిన ప్రభుత్వాలని డెఫినెట్గా ప్రజలను ఎత్తిన పెట్టుకుంటారు, దాన్ని ఎవరు వద్దంటారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వాన్ని దింపిపెట్టేసి ఇంటికి పంపిస్తారు, అది కూడా ఎవరు కాదనలేని విషయం. ఎప్పుడైనా కూడా మనము మాట్లాడుతున్నప్పుడు ఒక స్పష్టత అనేది రాజకీయ పార్టీలకు ఉండాలి. అది ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో విప్లవ వీరులు అవుతారు, శూరులు అవుతారు, వీళ్ళు భగత్ సింగ్లు అవుతారు, లేకపోతే సుభాష్ చంద్రబోస్లు అవుతారు, ఇంకా అల్లు చాలా అవుతారు. ఒక్కసారి ప్రభుత్వం చేతుల్లోకి రాగానే నియందలాగా మారిపోతుంటారు. రాజరిక వ్యవస్థలో బతికిపోతుంటారు. రాజరిక అంటే వీళ్ళకు కళ్ళకు మనుషులు కనిపించరు. ఒక్కసారి కాన్స్టిట్యూషన్ పరంగా ఎన్నికైన తర్వాత రాజ్యాంగబద్ధంగా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రారాజులు అయిపోతారు తప్పితే డెమోక్రసీ సిస్టంలో బ్రతకరు. ఇది ఈ పార్టీ ఆ పార్టీలో అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి. ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వాలు అలానే ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాలు అలానే ఉన్నాయి. అంటే ఈ అంశాలన్నీ మాట్లాడుకునేటప్పుడు ప్రజల అంశాలను మాట్లాడేటప్పుడు రెండు భిన్నంగా కనిపిస్తుంటాయి. ఈ భిన్నమైన స్వరాలు ఎప్పుడు వస్తుంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏపీ అంశాన్ని కనుక చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ ముందు ఉన్నప్పుడు కనుక అబ్జర్వ్ చేసినప్పుడైతే అనేక అంశాలు చర్చకు వచ్చేసినాయి, అనేక ఇబ్బందులు జరిగాయి, అనేక దాడులు జరిగాయి, అనేక స్కాములు కూడా జరిగాయి, అవన్నీ జరిగినాయి. ఇప్పుడు వైసీపీలో కూడా సేమ్ కంటిన్యూషన్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇవి జరుగుతాయి అనేది కాదు, కావాల్సింది ఇక్కడ అంటే ప్రభుత్వంలోకి ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న అంశాలను ప్రభుత్వ ప్రజల దృష్టికి తీసుకెళ్లడం లోపల మీరు విఫలమవుతున్నారు కదా. ఇక్కడ ప్రతిపక్షాలు చేయాల్సిందంటే ప్రజాకోర్టులోకి వెళ్ళేది ప్రజల కన్నా ఇట్లా ప్రభుత్వాలు అరాచకం చేస్తున్నాయని చెప్పాల్సిన మీరెందుకో దాన్ని తప్పుకోదో పట్టిస్తున్నారు. ఈరోజు బీజేపీ చేసినా అది ఆనందించాల్సిన విషయమే, తెలుగుదేశం పార్టీ చేసినా ఆనందించాల్సిన విషయమే, లేదనుకో జనసేన చేసినా ఆనందించాల్సినవే, రేపు ఏ కాంగ్రెస్ చేసినా ఆనందించండి. అంటే ప్రజల పక్షాన నుంచొని ఎవరు మాట్లాడినా కూడా అప్రిషియేట్ చేస్తారు. వైసీపీ ఆ రోజు వైసీపీకి ఈరోజు ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక పెట్టుకుని ప్రజల మధ్యలోకి వెళ్ళేసి భార్యా బిడ్డలను కాదనుకొని తను లాంగ్ టైం డ్యూరేషన్ లోపల చేయగలిగింది కాబట్టి ఈరోజు అధికారంలోకి రాగలిగిండు. అంటే ఆ విధంగా మీరు ఏమైనా చేయగలుగుతున్నారా? మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. మీరు చేయగలుగుతున్నారా అంటే మనం చెయ్యం కదా. అది ఈరోజు జగన్కు మాత్రమే అధికారం కావాలి, జగన్ మాత్రమే చేస్తాడు, మనం మాత్రం బూతులు తిడతామంటే జగన్ చేసే పనులు మీరెందుకు చేయరు? మీరు ప్రజలకు మీరెందుకు వెళ్ళరు? మీరు మీకు జగన్ వెళ్ళొద్దని చెప్పట్లేదు కదా. మీరు వెళ్ళాలన్న కోరిక మీకు లేకపోతే జగన్ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీరేం చేస్తున్నారంటే మీరు మాట్లాడకపోవటమే. ఒక విషయం చెప్తానండి, ఒక మేధావి మాట్లాడకపోతే సమాజానికి ప్రమాదం చేసేవాడు ప్రమాదం కాదు, వీడు మాట్లాడకపోతేనే ప్రమాదం. అంటే మీ రాజకీయ పార్టీలు, మీరు మేధావి వర్గము, మేము డబ్బలు దర్చుకునే మీ పార్టీలు మీరు మాట్లాడకపోవడమే కదా మీరు ప్రమాదకరమైన వ్యక్తులు. మీరు మాట్లాడితే అసలు ప్రమాదం కాదు కదా. ప్రభాకర్ గారు ఏంటి అసలు కేంద్రంతో వియ్యం రాష్ట్రంతో కయ్యం అన్నట్లుగా ఎందుకు వ్యవహరిస్తుంది? అసలు ఈ ప్రశ్న అనేది రాజకీయ వర్గాల్లో అటు ప్రజల్లో వరుసగా తలెత్తుతున్న ప్రశ్న. అదే రాజకీయ వర్గాల్లో తప్ప ప్రజలు ఎందుకంటే ప్రజలు ఇప్పటివరకు మాట్లాడారు కదా, కాలర్స్ కూడా అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా. అదే ఇప్పుడు కాలర్స్ ని సమాధానం చెప్తున్నాం ఎందుకంటే జయరాం సార్ చెప్పారు మనం, ఎందుకంటే ఇది ప్రజలు చూస్తున్నారు లక్షలాది మంది. చూసినప్పుడు మనం మాట్లాడే విధానము మనం వాస్తవాలు కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు. ఎందుకు ఈ డిబేట్ పెట్టారని కూడా అడిగారు. ఇవన్నీ కూడా అవేర్నెస్ రావాలంటే కనుక వాస్తవాలు అన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి చెప్పారు, విజయవాడలో చంద్రబాబు నాయుడు హయాంలో గుళ్ళు కూల్చినప్పుడు బీజేపీ పార్టీ ఏం చేసింది? ఒక కాలర్ అడిగారు, అన్నగారికి కూడా చెప్తున్నాను. విజయవాడలో గుళ్ళు కూల్చినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. హిందూ సంఘాలు పాల్గొన్నాయి, ధార్మిక సంఘాలు పాల్గొన్నాయి, పెద్ద పెద్ద పీఠాధిపతులు మతాధికారులు అందరూ కూడా చాలా మంది పెద్ద పెద్ద గందరగోళాలు జరిగాయి. అవన్నీ కూడా దాటుకొని ఎవరిని కూడా కేర్ చేయకుండా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళింది. అది వాస్తవం లేదో మీరు యూట్యూబ్ లో కొట్టి చూస్తే ఆ రోజు విజయవాడ గట్ల పైన బీజేపీ ఉద్యమాలు చేసిందా లేదనేది ఆ వాస్తవాలు అర్థమవుతాయి. ఆ కాలర్ కూడా అన్నకు చెప్తున్న విషయము. రెండోది కూడా బీజేపీ పార్టీ ఆ రోజే కాదు, ఈ రోజు కాదు, రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఇప్పుడు జయరాములు విశ్లేషకులు పెద్దలు చెప్పారు, ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి విషయాలు తెలియజేయాలి. ఈ రోజు అదే చేస్తున్నాం, మేము అదే చేస్తున్నాం సార్. ఈ రోజు హిందూ ధర్మం పైన జరిగే దాడుల విషయంలో ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆవేదనతో ఉన్నారు. హిందూ సంబంధించిన మత ప్రతి ఒక్క ప్రజానికం చచ్చిపోతున్నారు, మందు లేక ఇబ్బంది పడుతున్నారు, మాస్కులు లేక లొల్లి పెడుతున్నారు, ఇవన్నీ ప్రజా సమస్యలు కదా. ఈ సమస్యలకు ఒక్కటే దేవుడి సమస్య పరిష్కారం కదా. దేవుని గుళ్ళు కూడా భయపడే పాటించకపోతే ఎట్లా సార్? నేను గమ్మునున్నాను, నేను విన్నాను. ఓకే మీరు పెద్దలు చేశాను, నేను గమ్మునున్నారు, మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు ఒకటి అంటే దేవుడు కూడా కరోనా భయపడి పారిపోయిండు, మరి ప్రజల కోసం మనమైతే పరిగెత్తాలి కదా. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు, ఏపీలో ఒక నియంత పార్టీ బీజేపీ వాదన అంటే బీజేపీలో కొంతమంది వాదనైనా అందరు వాదనైనా వాళ్ళు అసలు వాళ్ళలో ఏ గ్రూప్ వాదనో వాళ్ళ ముందు డిసైడ్ చేసి చెప్పండి. ఒకటైతే ఫైనల్గా చెప్తున్నాను, వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ కూడా ఫుల్ గా అందుతుంది రాష్ట్రంలో వర్షాలు ఫుల్ గా పడతా ఉన్నాయి ప్రాజెక్టుల్లో నీళ్ళన్నీ కూడా ఫుల్ గా ఉన్నాయి అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు కూడా ఫుల్ గా అందుతా ఉన్నాయి మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ప్రజల ఆనందాల్లో కూడా చిరునవ్వు ఈ రోజు ఫుల్ గా కనబడతా ఉంది వీటితో పాటు ఇయన్నీ అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు వాళ్ళ కుల మీడియా కుతంత్రాలు కూడా ఫుల్ గా నడుస్తా ఉన్నాయి బట్ ఎవరెన్ని చేసినా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఈ రోజు రాజకీయ ఆశలు మాత్రం నిల్లు ఇది మాత్రం ఫైనల్